కొండగట్టు అంజన్న సాక్షిగా మంత్రి పొన్నం ప్రభాకర్ అబద్ధాలు చెప్పారని ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ హామీలు ఇచ్చిన కేసీఆర్ కవితకు ఏ గతి పట్టిందో కాంగ్రెస్ నేతలకు కూడా అదే గతి పడుతోందని విమర్శలు గుప్పించారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని మండల అధ్యక్షులు ఇన్ఛార్జీలతో సమావేశమైన బండి సంజయ్ కాంగ్రెస్ నేతలు 6 గ్యారంటీలను అమలు చేశామని అబద్దాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. 100 రోజుల్లో ఎంతమంది మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన మంచోడు కానీ కేసీఆర్ మంచోడు కాదంట. అందుకే చాలా సందర్భాలు మరి కేసీఆర్ ఫోటో పెట్టుకుని వస్తావా, ఒక్కరి సీక్రెట్ ఫోటో పెట్టుకుని వస్తావా, ఇంత స్పష్టం చేస్తాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నావా, ఇండిపెండెన్స్ పోటీ చేస్తావా, స్పష్టత లేదు. కరీంనగర్ వరంగల్ ఆయనే ఇచ్చిండట. మరి మోడీ గారు ప్రారంభించింది ఎప్పుడు? మొన్న ప్రారంభించిన వరంగల్లో. మొన్న ప్రారంభించినప్పుడు ఇక్కడ ఎంపీ ఎవరు? ఎంపీ మనం, ప్రధానమంత్రి మోడీ గారు. మనం అడిగేది ఏంటి? సరే నువ్వు దిగుతున్నావు పడతా, నువ్వు తింటా పడతా, పడడానికి నాకు అవి కొత్త కాదు. కేసీఆర్ తిట్టి తింటేనే పడ్డా నేను. కేసీఆర్ చేతి పంపిన వినం, లాంటి దెబ్బలు కొట్టినా కొట్టించుకుంటాం, కేసులు పెట్టినా భరించడం. ఇలా కాంగ్రెస్ పార్టీ సంవత్సరంలో వంద రోజుల్లో పట్ట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 క్యారెక్టర్లు అమలు చేస్తామంటారు. మనం అడిగారు అదే. నేను ఎంపీగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నువ్వు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో నువ్వు 100 రోజుల్లో ఎంతమంది 6 క్యారెక్టర్లు అమలు చేస్తామంటున్నావు కదా. ఈ విప్లవాడ కొండగట్టు అంజన్న సాక్షిగా అమలు చేస్తా అంటున్నావు కదా. ఇలా కొండగట్టు అంజనకు 100 కోట్లు ఇస్తున్న కేసీఆర్ ఇయ్యకుండా వేడుకుంటే అదే వికెట్. కేసీఆర్ బిడ్డచ్చి యాగాలు పూజలు చేసి అది చేస్తా ఇది చేస్తా తిహార్ చనిపోయింది. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అదే కొండగట్టు అంజన జరిగిపోయి మేమే హిందువులం, మేమే రాముని భక్తులు అంటున్నాం. మనం ఏం అనవలేదు. రాము అంతా మేము ఒక్కలే కదా, రాముడు భక్తులు అంతా రాముడు భక్తులే. ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో 6 గ్యారంటీలకు సంబంధించి ఎంతమంది మహిళల అకౌంట్ లో 2500 రూపాయలు వేసావో నువ్వు చెప్పాలి అంజన సాక్షిగా. ఇదే 6 గ్యారంటీలో 4000 రూపాయలు ఎంతమంది అకౌంట్ లో, పేదోళ్ళ అకౌంట్ లో 4000 రూపాయలు ఆసరా పెన్షన్ చేసినావో నువ్వు చెప్పాలి. దాంతో పాటు 15000 రూపాయలు రైతు భరోసా పేరు మీద రైతులకు, కౌలు రైతులకు ఇస్తాను 100 రోజుల్లో పాట. నువ్వు ఎంతమంది రైతుల అకౌంట్ లో, ఎంతమంది కౌలు రైతుల అకౌంట్ వేసినావో అంజన సాక్షిగా చెప్పాలి. రైతు కుళ్ళకు 12000 రూపాయలు ఇస్తాను ఎంతమందికి వేసినో చెప్పాలి. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇస్తాను ఎంతమందికి 5 లక్షల రూపాయలు ఇచ్చినో స్పష్టం చేయాలి. 2 లక్షల రుణమాఫీ ఎంతమంది రైతులకు 100 రోజుల పాటు చేసినో దాన్ని స్పష్టం చేయాలి. విద్యార్థులకు భరోసా కార్డు 5 లక్షల రూపాయలు భరోసా కార్డు ఇస్తాను ఎంతమంది విద్యార్థులకు ఇచ్చినో ఇదే కొండగట్టు అంజన సాక్షిగా చెప్పాలి. ఇవన్నీ ఏమి చెప్పకుండా 6 క్యారెక్టర్లు అమలు చేస్తామని చెప్పి కొండగట్టు అంజన దగ్గరికి పోయి చెప్తే ఎంతవరకు మీరు రాముడి భక్తులు, ఎంతవరకు ఆంజనేయ స్వామి భక్తులు, ఎంతవరకు కరెక్ట్ హిందువులో స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉండాలి. ఏమి చేయకుండా 100 రోజులు అమలు చేస్తానని వాళ్ళే ఇప్పుడు ఏమంటారు, మొన్న నేస్తాం కదా ప్రభుత్వానికి అంటున్నారు. 100 రోజులు అమలు చేయమని ప్రజలు చెప్పినారు మీకేమన్నా? వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చాక మీరు ఎందుకు ఇవ్వాలా? నరేంద్ర మోడీ గారు అడిగే మీరు 5 రోజుల గ్యారంటీ ఆపించారా? మీరు కర్ణాటక పేరు చెప్పి ఇవాళ తెలంగాణలో పోటీ చేస్తున్నారు. వాళ్ళు తెలంగాణలో 6 క్యారెక్టర్లు అమలు చేస్తామంటున్నారు. ఇవాళ ఈ కర్ణాటక తెలంగాణ పేరు చెప్పి దేశంలో మన రాజ్యం వస్తున్నారు, దేశంలో అధికారం వస్తామంటున్నారు.